हाय फ्रेंड्स, वेलकम टू सैंडविच आर्बर किचनेट प्रोग्राम को स्वागत। ఈరోజు నేను చూపించే రెసిపీ అట్టకాయ తో రెండు రకాలైన వెరైటీస్. అట్టకాయ కూర అంటే కూడా ఇష్టపడిన వాళ్ళు ఈ ఫ్రై చూస్తే రోజు ఇదే కావాలని అడుగుతారండి. అంత బాగుంటుంది అట్టకాయ ఫ్రై ఇలా తయారు చేస్తే. ముందుగా నేను మూడు పెద్ద అట్టకాయలు తీసుకున్నానండి. రెండు కూర వండాను, ఒకటేమో ఫ్రై చేశాను అన్నమాట. ఇప్పుడు కూరకి చెక్కు తీసేసుకుని చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. మరీ చిన్నవేం కాదండి, మీడియం సైజ్ ముక్కలు తరుగుతున్నాను. ఎందుకంటే గ్రీన్ మొత్తం తీసేయాలండి అరటికాయకి. తీసి మన కాయ వైట్ కలర్లో ఉండేలానే తరుక్కోవాలి, లేదా గ్రీన్ ఉంటే వగరొస్తుంది. దాన్ని కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేస్తున్నాను. కొంచెం వాటర్ పోసానండి. కుక్కర్లో పెట్టి కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి ఉడికిచ్చేస్తున్నాను. ఎందుకంటే మనం ఉప్పు వేయలేదనుకోండి, ఆ ముక్కలు ఉడికిన తర్వాత కొంచెం చప్పగా అనిపిస్తుంది కూర. ముందే మనం ఉప్పు పసుపు యాడ్ చేసుకుని వండేసుకుంటే చప్పదనం ఉండదు, బాగుంటుంది. అట్టకాయ కూడా ఉడికిపోతుందండి తొందరగానే. ఇప్పుడు ఉడికిపోయిందండి, దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేస్తున్నాను. వేసి పోపులు యాడ్ చేస్తున్నాను. ఇది నిమ్మరసం వేసిన కూర అండి, చాలా బాగుంటుందండి అట్టకాయ కూర ఇలా చేస్తే కూడా. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు యాడ్ చేశాను. అవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేస్తాను. అరటికాయ కూర నిమ్మరసం వేసి చేసినా కూడా చాలా బాగుంటుందండి, ఫ్రై బాగుంటుంది. అరటికాయ పులుసు కూర కూడా బాగుంటుందండి, అది మా రాబోయే వీడియోలో చూపిస్తాను. మన ఇంట్లో చాలా మంది అరటికాయ అంటే అస్సలు ఇష్టపడరు కదండి. నెక్స్ట్ వచ్చే ఫ్రై చేసి పెట్టండి, రోజు అరటికాయ ఫ్రై అడుగుతారు, తెలియకుండా కూడా తింటారు. అంత టేస్ట్గా ఉంటుందండి ఆ ఫ్రై అలా చేస్తే. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అరటికాయ. అరటికాయలో కూడా చాలా పీచు పదార్థం ఉంటుంది. అరటిపండులో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో అరటికాయలో కూడా అన్నీ ఉన్నాయండి. కొంచెం పోపు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అదే ఆయిల్లో పెట్టేస్తే మాడిపోతుంది కదండి, అందుకని సిమ్లోనే పెట్టి వేయిస్తున్నాను. కొంచెం టైం పడుతుంది శనగపప్పు వేగాలంటే. ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని ఇందులో యాడ్ చేసేసాను. ఎండుమిర్చి మనకు తొందరగానే వేగిపోతాయి కదండి. మజ్జిగ చీల్చి పెట్టిన పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ఎక్కువే తీసుకున్నానండి కరివేపాకు, కొంచెం కూర కారంగా ఉంటే బాగుంటుందని. కొంచెం కూడా పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. అరటికాయ పెరుగు చట్నీ బాగుంటుందండి అరటిపండు, అది కూడా మా రాబోయే వీడియోస్లో చూపిస్తాను. పులుసు పచ్చడి, పెరుగు చట్నీ అన్నీ బాగుంటాయండి అరటికాయతో కానీ అరటిపండుతో కానీ. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికి రెడీ పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని గరిటెతో కొంచెం నొక్కినట్టు చేస్తే ముక్కలన్నీ మెత్తబడిపోతాయండి, ఎందుకంటే మనం బాగా మెత్తగానే ఉడికించుకున్నాం కదా. అందుకని అట్లా చేస్తే ఒకసారి మెత్తగా అయిపోతాయి ముక్కలన్నీ. చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి, చపాతీ పూరీలోకి కూడా బాగుంటుంది అరటికాయ కూర. కొంచెం మనకు ఉడికిపోయినాయి కాబట్టి ముక్కలు ఎక్కువసేపు ఏమి ఉడకాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గినట్టు అవుతే సరిపోతుంది. సాల్ట్ అనేది కొంచెం చూసుకుని వేసుకోవాలి, ఆల్రెడీ మనం ముక్కల్లో కొంచెం వేసాం కదండి, చూసుకుని వేసుకోవాలి. కొంచెం తక్కువైనట్టుంది, సాల్ట్ వేసేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. చూడండి నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. నాకు ఇక్కడ ఒక నిమ్మకాయ పట్టిందండి రెండు అరటికాయలకి, బాగా కలిపేశాను. అరటికాయ నిమ్మరసం వేసిన కూర రెడీ అయిపోయిందండి, దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు అరటికాయ ఫ్రై, ఇది మనం బజ్జీలకి వేసుకునేలా తరుక్కోవాలండి ఫ్రైకి. అలా తరిగి పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి
మినపప్పును యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టపడి తినేస్తారు. మీరు కూడా అట్టకాయ కూర మీ ఇంట్లో ఎవరైనా తినకపోతే ఇలా తయారు చేసి పెట్టేసేయండి. ఇంక ఎప్పుడు రోజు అట్టకాయ కూర వండమని అడుగుతారండి మిమ్మల్ని. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా కొత్త వీడియోస్ కోసం మీరు లైక్ చేస్తూ ఉండండి. సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసాను, బెల్ ఐకాన్లో క్లిక్ చేసుకోండి, మా రాబోయే వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయండి. బాగా సన్నగా తరుక్కోవాలండి వెల్లుల్లిపాయలు కూడా. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అరటికాయలు తొందరగా వేగిపోతాయి, ఎందుకంటే మనం పలుచగా తరిగాం కదా. అవి చూస్తుంటే మనకు బజ్జీలు వేసేలా తరిగినట్టు అనిపిస్తుంది కదండి. అవునండి, అవి బజ్జీలు కూడా అట్లానే అంత పలుచగానే తరిగి వేస్తాం మనం. అరటికాయ బజ్జీ చాలా బాగుంటుందండి అది కూడా. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలండి. ఈ కూర చేయడానికి నాకేం ఎక్కువ టైం పట్టలేదండి, 10-15 నిమిషాలు పట్టింది అంతే. మనం ఇలా పలుచగా తరిగితే ఒక్క అరటికాయ చాలా కూర అవుతుందండి. కొంచెం ఆయిల్ అయితే మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే మనకి ఫ్రై బాగా అవ్వాలి కదా. అందుకని కొంచెం ఎక్కువే వేసాను, మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం ఎక్కువ వేసానండి మామూలు కూరల కన్నా. బాగా దగ్గరగా వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయలు తర్వాత అరటికాయలు వేసిన తర్వాత ఉడకవండి, అందుకని ముందే బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాను. చాలా పలుచగా తరుక్కున్నానండి, తొందరగా వేగిపోతాయి ఇవి, ఎక్కువ టైం ఏం పట్టదు వేగడానికి మనకి. అరటికాయతో చాలా వెరైటీస్ చేయొచ్చండి. అంతా ముక్కలు వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఈ ఫ్రై ఇలా కాకుండా చిన్న ముక్కలు తరుక్కు కూడా వేయించుకోవచ్చు. చూడండి అంతా కలిపేసిన తర్వాత ఎంత బాగా వేగుతున్నట్టు కనపడుతుంది. చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయండి ముక్కలు, అప్పటిదాకా ఉంచుకోవాలి. తొందరగానే వేగిపోతాయండి, మనం పలుచగా తరుక్కున్నాం కదా. అంతా కలర్ చూడండి ఎంత బాగా కనపడుతుందో వేగుతున్నట్టు మనకి. ఉల్లిపాయలు కానీ అరటికాయలు కానీ చూడండి అలా నొప్పి చూస్తే వేగిపోయినట్టే కనిపిస్తుంది. ఇంకో 5-10 నిమిషాలు ఉంచుతున్నాను, ఎందుకంటే కొంచెం బ్రౌన్ కలర్ వస్తే కరకరలాడుతూ ఉంటుందండి ముక్క, తినడానికి కూడా మనకి చాలా బాగుంటుంది. కారం ఉప్పు యాడ్ చేస్తున్నాను, పసుపు కూడా వేసేసానండి అందులో, 3 కలిపి యాడ్ చేసేస్తున్నాను. కారం ఎక్కువ వేస్తున్నానండి కొంచెం, ఎందుకంటే మనకి అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం చప్పుగా ఉంటే తినబుద్ధి కాదు కదా, అందుకని కొంచెం కారం ఎక్కువ వేస్తే మనం అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా బాగుంటుంది. దీనికి టమాటా రసం కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేశానండి, రెడీ అయిపోయింది కూర. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. ఎంత బాగా వేగాయో చూడండి, దీనికి పులుసు కానీ టమాటా రసం కానీ పెట్టుకుని కాంబినేషన్ తింటే అదిరిపోతుందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్.